ఇలాంటి సన్మానం జరగటం అనేది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను. నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను. ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇది సినిమాల్లో రాణించిన కూడా సినిమాల్లో ఎంతో ప్రప్రథమ స్థానంలో ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత, సామాజికటువంటి సేవ చెయ్యాలి అది అని నేను అనుకోను కాదు, ఏమీ కాదు, నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా థియేటర్లకో వాల్ పోస్టర్లకో పాలాభిషేకాలకో వీటి కొట్టుకోవడాలు వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు. ఇలాంటి శక్తిని అన్గైడెడ్ మిస్సైల్లా ఉండకుండా దీని ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు లేట్ 90స్లో వచ్చింది. అందులో భాగంగా ఆ రోజున బ్లడ్ దొరకక ఎంతోమంది మరణిస్తున్నారని తెలిసిన తర్వాత ఇంతమంది ప్రజానీకం ఉండి కేవలం బ్లడ్ అనేది హాస్పిటల్లోనో లేకపోతే ఫార్మస్యూటికల్స్లోనో దేడు దొరకదు మనకి, అది మనిషి ఇంకో మనిషికి ఇస్తేనే దొరుకుతుంది. అలాంటిది మనుషుల్లో ఇన్స్పైర్ చేయక వాళ్ళు స్పందింపచేసే విధంగా ఎవరు ముందుకు రాక జరుగుతుంది. కాబట్టి నేను ఎందుకు చేయకూడదు? నా అభిమానులు అనేవాళ్ళు ఎస్ ప్రాణం ఇస్తామంటారు, ప్రాణం వద్దు రక్తం ఇవ్వండి, రక్తం ఇవ్వండి అంటూ నేను 25 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఈ ఉత్సాహం ఏమైనా పొంగులాగా ఉండి తర్వాత చల్లబడిపోతుందా అని అనుకున్నాను, కానీ లేదు, ఒక జీవనదిలాగా సాగుతూనే ఉంది. ఈరోజు కూడా మీ అందరి ప్రభావంతో ఎక్కడ మంచి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ శుభకార్యం చేయాలన్న ప్రతి ఒక్కరు రక్తదానం కోసం ముందుకు వస్తున్నారు, రక్తదానం ఇస్తున్నారు అంటే కనుక దానికి ప్రప్రథమంగా నడుం బిగించింది నేను, నా అభిమానులు చెప్పలో గర్వంగా ఉంది నాకు ఈరోజుకి. అలాగే మన కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళే అవకాశం లేదు, ఉపాధి లేదు, ఇంట్లో కట్టుబడి ఉండాలి, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులకు చాలా కష్టపడిపోతారు అనుకున్నప్పుడు నా ఇతర మిత్రుల సహాయ సహకారాలతోటి నేను పెద్ద ఎత్తున వాళ్ళకి 4 నెలల పాటు మన ఇళ్లలో తినే హై క్వాలిటీ గ్రాసరీస్ నేను వాళ్ళకి అందివ్వడం జరిగింది. అది వాళ్ళు బయటికి రాలేరు, పోలీసులు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఇంటికే పరిమితం చేస్తారు, ఏం తింటారు. అప్పుడు నా అభిమానులు నేను ప్రోత్సహించి వెళితే నా అభిమానులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు, అది గొప్పగా నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. అలాగే ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో, ప్రభుత్వాలు కూడా చేయలేని పరిస్థితుల్లో, హాస్పిటల్స్ అన్నీ కూడా చేతులు తీసిన పరిస్థితుల్లో నేను నా మిత్రుల సహకారంతో, నేను స్వయంగా నా అభిమానులతో వారం రోజుల్లో 32 ప్లేసెస్లో ఇలా ఆక్సిజన్ అందివ్వడం జరిగింది. అలాగే కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే చెయ్యాలనే తపనతో, బహుశా ఇవన్నీ కూడా నాకు ఈ రోజున ఈ అర్హత రావడానికి, ఈ అవార్డు రావడానికి నాకు దోహదపడిందేమో అనుకుంటున్నాను. భగవంతుడా ఇంకా నాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వు, ఈ ఆలోచన ఇవ్వు, నేను అవార్డుల కోసం ఎదురు చూడను, అవార్డులు రావాలి కోరుకోను, లేకపోతే చాలు వాళ్ళ గుండెలు ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు పెద్దది కాదు. కాబట్టి ఇలాగా మిగతా జీవితం సినిమాలు చేస్తూనే ఉంటా, డ్యాన్స్లు ఆడుతూనే ఉంటా, ఫైట్లు చేస్తూనే ఉంటా, మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా, అలాగే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాను. ఇది మీకు చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, అలాగే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, మిగతా ఇతర మినిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సిఎస్ఆర్ అన్న 3 అక్షరాలకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న ఫుల్ ఫామ్ అందరికీ తెలుసు, కానీ ఇది చిరంజీవి సోషల్ రెస్పాన్సిబిలిటీగా మలచి అది రక్తదానమైనా నేత్రదానమైనా కరోనా సమయంలో అయినా స్పందించే హృదయం ప్రధానం అని తెలియజేసిన వారికి ధన్యవాదాలతో గౌరవనీయులైన మంత్రివర్యుల సందేశాలు ఉంటాయి. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ హౌజింగ్ అలాగే ప్రజా సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం. సభాధ్యక్షులు, సహచర మంత్రివర్యులు, కృష్ణారావు గారికి, పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి, మాజీ ఉపరాష్ట్రపతి గారికి వెంకయ్యనాయుడు గారికి,
అదే రకంగా మెగాస్టార్ చిరంజీవి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మా సహచార మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సిఎస్ గారికి, అధికారులకు, అదే రకంగా పద్మశ్రీ గ్రహీత తెలంగాణ రాష్ట్రంలో వివిధ కళల్లో సాధించిన ఆరుగురు పెద్దలు ఉన్నారు, వారందరికీ, వేదిక మీద ఉన్న అధికారులు, వేదిక మీద ఉన్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మొన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే పద్మవిభూషణ్ పెద్దలిద్దరికీ, మన ప్రాంతం నుంచి తెలుగువారికి వెంకయ్యనాయుడు గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చారో, వ్యక్తిగతంగా నా తరపున, రాష్ట్ర ప్రభుత్వ తరపున వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెంకయ్యనాయుడు గారి గురించి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు 16వ పార్లమెంటు సమావేశాల్లో వెంకయ్యనాయుడు గారు ఆనాడు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు, నేను సభ్యుడిగా ఎంపీగా ఉన్నాను. ఈ పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు జనం, అంటే సభ్యులమైన మేము, అనేక కారణాల చేత ఆ సమావేశాల్లో, ఆ హాల్లో ఎవరికి తోచింది వారు మాట్లాడుతుంటాం. కానీ వెంకయ్యనాయుడు గారు మైక్ తీసుకున్నారు అంటే వారికి ఉన్న భాష మీద పొట్టు, అది ఏ భాష అన్నా కానివ్వండి, తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఏ భాషలోనైనా ఆ సభని ప్రశాంతతలోకి తీసుకురావాలి అంటే వెంకయ్యనాయుడు గారు మైక్ తీసుకుంటేనే ప్రశాంతతగా వచ్చేది. అంత పెద్ద రాజకీయంగా పునరుద్ధులు, అనేక ఒడిదొడుగులు చూసి ఏ వ్యక్తి అయినా ఉన్నతమైన స్థానాల్లో అధిరోహించాలని కోరుకుంటారో, దాంట్లో వెంకయ్యనాయుడు గారు ఆ స్థానానికి పోయి వారు రిటైర్మెంట్ అయినట్టు అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా భగవంతుడు వారికి నిండా నూరేళ్ళు ఉండే విధంగా భగవంతుడు దీవించాలని కోరుకుంటూ, అదే రకంగా చిరంజీవి గారు, నేను చిరంజీవి గారు ఫ్యాన్ని, నా చిన్నతనంలో వారిది ఏ సినిమా వచ్చానా కూడా తప్పకుండా చూసేవాడిని. చాలా అద్భుతంగా వారు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి కూడా వారు కూడా ఒక మైల్ స్టోన్ టచ్ చేశారు. అదే రకంగా సంఘానికి కావాల్సిన మంచి, అంటే బ్లడ్ బ్యాంక్ లాంటి అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి కూడా వారు ఎంతో ఉపయోగపడ్డారు. మనస్ఫూర్తిగా వారిని కూడా భగవంతుడు చల్లగా నిండా నూరేళ్ళు ఉండే విధంగా దీవించాలని, పద్మశ్రీ రైతులు ఎవరైతే ఉన్నారో, కళాకారులు, కవులు, వారిని కూడా ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా చల్లగా నిండా నూరేళ్ళు ఉండే విధంగా చూడాలని నా పక్షాన, ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఒక అట్రాక్టివ్ ప్రకటన ఉంది, అదేమిటో అందరం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సందేశంలో అంతర్భాగంగా ఉంటుంది ఆ ప్రకటన అని తెలియజేస్తూ, ఐ రిక్వెస్ట్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్, బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ, ఫర్ హిస్ మెసేజ్. పద్మ అవార్డ్ ఫంక్షన్స్ సభాధ్యక్షత వహించిన మిత్రుడు జుబ్బల కృష్ణారావు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పద్మవిభూషణ్ అవార్డులకు, అలాగే పద్మ అవార్డులకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవంత్ రెడ్డి గారికి, నా సహచర మంత్రివర్యులు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, శాంతికుమార్ చీఫ్ సెక్రటరీ గారికి, ముఖ్యంగా ఈరోజు తెలుగు జాతి, తెలుగు ప్రజలందరూ గర్వించే విధంగా పద్మవిభూషణ్ అవార్డులు అందుకుంటున్న గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి గారు, తెలుగుదనానికి తెలుగు ఉట్టిపడే విధంగా మచ్చలేని రాజకీయ నాయకునిగా, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన గౌరవ వెంకయ్యనాయుడు గారికి, నా పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలుగు ప్రజల పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నేను నచ్చే నాయకుడు, నా అభిమాన
సినిమా హీరో మెగాస్టార్ అంటే నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం కాబట్టి చిన్నప్పటికెళ్ళి చిరంజీవి గారు ప్రతి సినిమా చూస్తూ ఈరోజు వారు పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నప్పుడు వారి సత్కారంలో నేను పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ చిరంజీవి గారు వారు ఒక నటుడే కాదు బ్లడ్ బ్యాంక్ లాంటిది ఒక సంస్థను స్థాపించి లక్షలాది మందికి ప్రాణదానం చేసిన ఒక మంచి నాయకుడు మంచి యాక్టరే కాదు ఒక మానవతావాది వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వెంకయ్యనాయుడు గారి గురించి నాలాంటి వారు మాట్లాడితే చాలా మంచి మంచిది కాదు ఎందుకంటే మహోన్నతమైన వ్యక్తి మొట్టలేని నాయకుడు తెలుగు రాష్ట్రాలలో వారితో పాటు ఇటీవలనే కీర్తి చేసిన మన జైపాల్ రెడ్డి గారు ఇలాంటి నాయకుల గురించి చెప్పాలంటే నిజంగా మన అదృష్టం తెలుగు జాతిది తెలుగు నేలది వారు రాజకీయాలే కాకుండా స్వర్ణభారతి ట్రస్ట్ స్థాపించి ఎంతోమందికి సేవలు అందిస్తున్న వెంకయ్యనాయుడు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిన్న నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అలాగే ఈరోజు ఇంకా ఇతర పద్మశ్రీ అవార్డులు అందుకున్న కళాకారులు ముఖ్యంగా మా జిల్లాకు మా గ్రామానికి మా పక్క గ్రామానికి చెందిన మా గురువర్యులు కూరెళ్ళ విఠలాచార్య గారికి ముందుగా పాదాభివందనం తెలియజేసుకుంటూ దారితో పాటు ఆనందాచార్య గారు కొండప్ప గారికి ఉమా మహేశ్వరి గారికి గడ్డం సమ్మయ్య గారు కితాబత్ సోమాలారి గారికి వీరందరూ కూడా నా పక్షాన మా ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబో కాలంలో మా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇటీవలనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని గద్దర్ పేరుగా మార్చి మరొక తెలుగు సినిమా ఇండస్ట్రీని కానీ తెలుగు కళాకారులను కానివ్వండి తెలంగాణలో ప్రోత్సహించడానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి సినిమాటోగ్రఫీ మంత్రిగా మీ అందరూ కూడా ఆహ్వానించుకుంటూ మరొకసారి పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్న గౌరవ వెంకయ్యనాయుడు గారికి మా హీరో మా అభిమాన నాయకుడు చిరంజీవి గారికి మరొకసారి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్.